అతను విషసర్పాలను పట్టడంలో నేర్పరి. ప్రపంచవ్యాప్తంగా నెల్లూరు నుంచి స్నేక్ క్యాచర్గా గుర్తింపు తెచ్చుకోవాలనేది నెల్లూరుకు చెందిన పౌరుష్ రెడ్డి కోరిక. నగరంలో పాములు ఉన్నాయని సమాచారం ఇచ్చిన వెంటనే వెళ్లి పట్టుకుంటాడు. కాని నేడు అదే సర్పం కాటుకు ప్రాణాలు విడిచాడు. నెల్లూరులోని బీవీ నగర్కు చెందిన పౌరుష్ రెడ్డి పాములు పట్టడంలో నేర్పరి. ఎక్కడైనా పాములు ఉన్నాయనే సమాచారం తెలిస్తే పట్టుకుంటామని సోషల్ మీడియాలో ప్రకటనలు ఇవ్వడంతో పాటు పట్టుకొని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటారు. ఈ నెల నెల్లూరు నగరంలోని 16వ తేదీన రాత్రి జనశక్తి కాలనీలో ఓ ఇంట్లో నాగపాము సంచరిస్తోందని సమాచారం ఇవ్వడంతో అక్కడికి వెళ్లి పామును పట్టుకున్నాడు. ఆ వెంటనే దాన్ని స్థానికులకు చూపిస్తుండగా చేతిపై నాగుపాము కాటు వేసింది. ఆ సమయంలో వీడియో రికార్డ్ చేస్తున్న తోటి వ్యక్తి, అదేం కాదు, విషయం బయటికి వెళ్ళిపోయిందిలే, ప్రాబ్లం ఏం లేదులే అంటూ సలహా ఇచ్చాడు. ఆ సమయంలో పాము కాటుకు గురైన పట్టించుకొని పౌరుష్ రెడ్డి పామును సంచిలో వేసిన వెంటనే ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వెళ్లాడు. ఆ సమయంలో చికిత్స జరుగుతుండగానే ప్రాణం విడిచాడు పౌరుష్ రెడ్డి. దీంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరు మున్నీరయ్యారు. గతంలోనూ సుమన్ టీవీలో వచ్చిన పౌరుష్ రెడ్డి ఇంటర్వ్యూ అప్పట్లో వైరల్గా మారింది. అంటే నేను చెన్నైలో ట్రైనింగ్ తీసుకున్నాను ఆల్రెడీ ఒక 3 మంత్స్. అది కాకుండా ఇంకోటి వచ్చేసి నా లైఫ్ నన్ను పెట్టిన భయం చూసుకుంటే, దాంతో పోల్చుకుంటే ఇది ఒక పెద్ద రెస్క్యూ ఆపరేషన్ ఏం కాదనిపిస్తుంది నాకు. ఇంకోటి ఏంటంటే నేను చేసేది సర్వీస్ కదా, ఫ్రీ సర్వీస్, అందులో చాలామంది ప్రాణాలు కాపాడుతున్నాను అనే ఒక హోప్ పెట్టుకుని మనసులో ముందుకెళ్తున్నాను. కాకపోతే ఈ స్నేక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకెళ్లి దూరంగా వదిలిపెట్టాలని. అంటే మనం సర్వే అయ్యే స్నేక్స్ మన ప్లేస్లోకి అవి రాలేదు, అవి సర్వే అయ్యే ప్లేస్లోకి మనమే వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ అవి ఎక్కడైతే ఉంటున్నాయో అక్కడికి మనం వెళ్ళి ఇల్లు కట్టుకోవడం ఇలాంటివి చేస్తున్నాం కాబట్టి అందువల్ల స్నేక్స్ మనకు కనిపిస్తున్నాయి. నా లైఫ్ నన్ను భయపెట్టినట్టు ఎవరు నన్ను భయపెట్టలేరు. ఎవరి వల్ల కాదేమో అది, నా లైఫ్ నన్ను అంత భయపెట్టింది. నా లైఫ్తో చూసుకుంటే ఇవన్నీ పెద్ద ప్రాబ్లమ్స్ కాదు, పెద్ద ఇష్యూస్ కాదన్నమాట. ఏ విషయంలో ఉంటారు? ఏ విషయంలో అంటే ఫ్రెండ్స్ విషయంలో చెప్పొచ్చు, ఇందాక మీరు చెప్పిన విషయంలో అవ్వచ్చు, అన్ని విషయాల్లో అవ్వచ్చు, అన్నిట్లో ప్రతి ఒక్క దాంట్లో అనుకోవచ్చు అన్నయ్య. అలా కూడా అనుకోవచ్చు, అమ్మాయి మోసం చేసింది అనుకోవచ్చు, ఫ్రెండ్స్ మోసం చేశారు, ఒకరని కాదు, అది విజన్ వేరే. వాళ్ళతో పోలిస్తే వీటిని అనుకుంటే అసలు ఇవి పెద్ద ప్రమాదమేం కాదు, మనుషులే ప్రమాదం. నన్ను అడిగితే సీరియస్లీ మనుషులకు మించిన ప్రమాదకరమైన వ్యక్తులు ఇంకొకరు ఎవరు లేరు. సీరియస్గా మనం ఇప్పుడు పాము మనం చూడకుండా అడిగేస్తేనే దాన్ని మనం అటాక్ చేస్తుంది, కానీ మామూలుగా అటాక్ చేయదు పాము మన మీదకి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.